నమస్తే అండి, నా పేరు రజాక్. దమ్మున్న మొగుళ్ళ మాట్లాడినటువంటి హైపర్ అది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఆషామాషికి చెప్తున్నటువంటి మాట కాదు. నిన్న బోలాశంకర్ ప్రీలీజ్ ఈవెంట్లో హైపర్ అది ఏదో సినిమా సంబంధించో, మెగాస్టార్ చిరంజీవి గారిని పొగిడోసో, లేదంటే పవన్ కళ్యాణ్ గారినో, లేదంటే నాగబాబు గారినో, లేదంటే రామ్ చరణ్ గారిని పొగిడేసి నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే నేను ఈ మాట అనేవాడిని కాదు, హైపర్ అదికి సంబంధించినటువంటి టాపిక్ తీసుకునేవాడిని కాదు. కానీ ఏది ఒక దమ్మున్న మగోడుగా అహిపరాధిని ఈరోజు చిత్రీకరించడానికి కారణం ఏంటంటే, ఒక సినిమా ఈవెంట్లో, ఒక సినిమా ప్రీలీజ్ ఈవెంట్లో తనపై ట్రోల్స్ వస్తాయని తెలుసు, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారని తెలుసు, ప్రత్యర్థులంతా కూడా తనని వెంటాడతారని తెలుసు. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా రాజకీయాలకు సంబంధించి వాళ్ళ పేర్లు ఎత్తకుండానే ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసుకుంటూ హైపరాధి మాట్లాడేది జరిగిందనమాట. ఎప్పుడో 2009లో ప్రజారాజ్యం జమాన జీవితా రాజశేఖర్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి బ్రో సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్, అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల వరకు వాళ్ళలో కొంతమంది పేర్లు ఎత్తి ఎత్తకుండా హైపరాధి మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఒక్కొక్కడికి గట్టిగా ఇచ్చి పడేశాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, హైపరాధి విషయంలో ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక మెగా అభిమాని యొక్క ఆవేదన, ఒక మెగా అభిమానికి కనుక ఒక మైక్ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడు అంటే ఎంత పవర్ఫుల్గా ఎంత ఎలా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటాడో ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యాడు హైపరాధి. అంటే ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది అనుకోవచ్చు, ఆ ప్రత్యర్థులంతా కూడా అనుకుంటారు, వీళ్ళంతా కూడా భజన్ బ్యాచ్ సో భజన్ బ్యాచ్లో భాగంగానే హైపరాధి ఈ విధంగా సినిమాల కోసం, ఆఫర్ల కోసం ఈ విధంగా చేశాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అంత హీనమైన స్థాయిలో అయితే హైపరాధి లేడని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కమెడియన్గా కావచ్చు, ఒక డైలాగ్ రైటర్గా కావచ్చు, ఒక పంచులు వేసే కమెడియన్గా కావచ్చు, తను ఒక చిన్న స్కిట్ చేస్తేనే మిలియన్స్ కొద్ది వ్యూస్ వెళ్తాయి. సో అలాంటి స్టార్డమ్ ఈ రోజున ఉంది హైపరాధికి, ఒక కమెడియన్గా, ఒక రైటర్గా. ఒక మెగా అభిమానిగా మాత్రమే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అంతరార్థమైతే నాకు కనిపిస్తుంది. తను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా గుండె మనసుల లోతుల నుంచి వచ్చినట్టయితే నాకు స్పష్టంగా క్లియర్గా అయితే అర్థమైంది. అంటే ఈరోజు మెగా ఫ్యామిలీని ఎంత సాఫ్ట్ టార్గెట్గా చేసుకుని ఒక్కొక్కడు చెలరేగిపోతూ అడ్డగోలు కామెంట్లు చేస్తూ ఆ కుటుంబంపై ఏ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. వాటన్నిటికీ కౌంటర్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. నాగబాబు గారు వస్తారు, మెగాస్టార్ చిరంజీవి గారిని ఏమన్నా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ ఆ స్థాయిలో మన హైపరాధి మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క మెగా అభిమాని యొక్క ఆవేదన, ఆవేశం ఏ స్థాయిలో ఉంటుందో మీకు స్పష్టంగా కనిపించింది అనమాట. ఇంతకుముందే చెప్పాను కదా, ప్రత్యర్థులు దీన్ని భజన 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 అనుకుంటారు. ఇదే విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించో ఏ వ్యక్తి అయినా ఇదే స్థాయిలో ఒక గొప్ప నేత, ఒక గొప్ప లీడర్, ఒక మహామనిషి, ఒక మహానేత అని చెప్పేసి మాట్లాడితే, ఎవరో ఒక వ్యక్తి వైసీపీకి సంబంధించిన నాయకులంతా కూడా మాట్లాడితే, అక్కడ వాళ్ళు చేస్తుంది భజన కానప్పుడు మరి ఈ రోజున తనకు ఉన్నటువంటి అభిమానాన్ని మెగా బ్రదర్స్ పై చూపించుకునే విషయంలో హైపరాధి చేస్తుంది భజన ఎలా అవుతుంది అనేది నా యొక్క పాయింట్ అనమాట. సో ఈ రోజున భజన భజన అంటున్నారు. సరే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకున్నాం కదా, అదే విషయం చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా, లేదంటే బాలకృష్ణ గారి విషయంలో కూడా, ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, లేదంటే నందమూరి బాలకృష్ణ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా హైపరాధి భజన చేస్తున్నాడు అన్నప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారిని కావచ్చు, బాలకృష్ణ గారిని కావచ్చు, కొన్ని లక్షల మంది ఇదే విధంగా అభిమానిస్తూ ఉంటారన్నమాట. మరి వాళ్ళు చేస్తే భజన కానప్పుడు మరి హైపరాధి చేస్తే భజన ఎలా అవుతుంది? సో మరో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, బండ్ల గణేష్ తర్వాత మరో బండ్ల గణేష్ హైపరాధి వచ్చాడని చెప్పేసి. వాళ్ళకున్నటువంటి అభిమానం అలాంటిది, మెగా ఫ్యామిలీపై ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. ఈరోజున మీరు బండ్ల గణేష్ విషయం చూసుకుంటే కనుక, కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వరస్ట్ కండిషన్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంటే కాపాడినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారని బయటకు వచ్చి చెప్పాడు బండ్ల గణేష్. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా, మరి ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలిపినప్పుడు మరి ప్రజల నుంచి కావచ్చు, లేదంటే ఆయా అలాంటి గొప్ప విధానాన్ని పొందినటువంటి వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి బండ్ల గణేష్ అనే వ్యక్తి సాయం పొందాడు. మరి అంత సాయం, ప్రాణానికి సంబంధించి సాయం పొందినప్పుడు మరి అలాగే పొగుడతారు కదా. అదేవిధంగా చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిపై ఉన్నటువంటి అభిమానం, ఈరోజున అలాంటి వాళ్ళు చాలా మంది, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేదంటే చిరంజీవి గారికి కావచ్చు, చిన్నప్పటి నుంచి చూసినటువంటి అభిమానం, వాళ్ళలో ఉన్నటువంటి మంచి రీత్యానే ఈరోజున చాలా మంది వాళ్ళకి అభిమానులుగా ఉండడం అయితే జరిగిందనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈరోజున భజన్ చేశాడు, లేదంటే ఇంకేదో చేశాడు, లేదంటే టార్గెట్ చేశాడు, ఇంకేదైనా చేశాడని చెప్పేసి కామెంట్లు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు చెప్పేదేమంటే, అది అభిమానం,
ఈరోజున రోజా వచ్చి అదే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఎన్ని రోజులు పాటు తిరిగారు, ఎలా తిరిగారు, సారీలు సీరియల్ ఎలా పెట్టించుకున్నారు అవన్నీ కూడా తెలుసు. కానీ రాజకీయాల్లోకి వచ్చేపాటికి ఇదే చిరంజీవి గారిని తిడతారనమాట. అదేవిధంగా మరికొంతమంది వ్యక్తులు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పుట్టి ఎదిగి ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఈరోజు అదే చిరంజీవి గారిపై, అదే పవన్ కళ్యాణ్ గారిపై అడ్డగోలు, నీచమైన కామెంట్లు చేస్తున్నటువంటి విధి విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే వీళ్ళలో చాలా మంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి వ్యక్తులు అనమాట. ఏ సమయానికి ఏ సందర్భంగా అప్పుడు అక్కడ భజన కొట్టేటటువంటి వ్యక్తులు అనమాట. కానీ హైపర్ ఆది లాంటి వ్యక్తులు చాలా చిన్న కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఒక కమెడియన్గా స్థిరపడ్డాడు, తనకంటూ ఒక స్టాండర్డ్ని సెట్ చేసుకున్నాడు. ఈ రోజున మగా ఫ్యామిలీ గురించి గొప్పగా మాట్లాడకపోయినా, పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా మాట్లాడకపోయినా, చిరంజీవి గారి గురించి గొప్పగా మాట్లాడకపోయినా అతనికి చెల్లుబాటు అవుతుంది, అతనికి అవకాశాలు వస్తాయి. ఈ రోజున మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆయన అంత గొప్పగా మాట్లాడాడు కాబట్టి ఇతర హీరోలకు సంబంధించి ఇతర వేరే సినిమాలు పెట్టుకోకపోవచ్చు, కానీ అతను ఆ ఇన్సెక్యూరిటీని ఫీల్ అవ్వట్లేదు. సో అదే అనమాట హైపర్ ఆదికు ఉన్నటువంటి గొప్పతనం, అదనమాట హైపర్ ఆదికు ఉన్నటువంటి గొప్పతనం. నిన్న స్పీచ్లో ఆ 13 నిమిషాల స్పీచ్లో ఒక్కొక్కరిని కూడా ఏకరవి పెట్టేసినటువంటి పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో. అప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలకి సంబంధించి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ రోజున జీవిత రాజశేఖర్ విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. అలాంటి వ్యక్తులు కూడా అలాంటి సందర్భంలో అన్ని మాటలన్నా ఈరోజు జీవిత రాజశేఖర్కి, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజుకి కూడా ఎంతో సాయం అందించినటువంటి వ్యక్తి అనమాట. ఇక అదేవిధంగా చాలా మంది వ్యక్తులు బ్రో కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నటువంటి మంత్రులు ఉన్నారు కదా, ఆయా మంత్రిత్వ శాఖలకు చేయాల్సినటువంటి పనుల్ని వదిలిపెట్టి బ్రో సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో హైపర్ ఆది రియాక్ట్ అవడం అయితే జరిగిందనమాట. మరి దీనిలో తప్పెక్కడ కనిపించి నాకేం అర్థం కాలేదు. ఓ భజన కొట్టాడు, భజన కొట్టాడు, భజన కొట్టాడు అని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, అభిమానం తారస్థాయికి వెళ్ళిపోయి గుండెల్లో నుంచి గొంతులో నుంచి మాట వస్తే గనక అదే విధంగా ఉంటుందన్నమాట. సో అదనమాట మెగా ఫ్యామిలీపై హైపర్ ఆదికు ఉన్నటువంటి భక్తి. ఇంతకుముందే చెప్పాను తనకి కొన్ని అవకాశాలు పోవచ్చు, కొంతమంది హీరోల దగ్గరికి రానియకపోవచ్చు, అయినప్పటికీ కూడా తను ఆ స్థాయిలో మాట్లాడడానికి కారణం మాత్రం ఒకటే, తన గుండె లోతుల్లో వచ్చినటువంటి మాటలన్నమాట అవన్నీ. సో రాజకీయాల పరంగా కావచ్చు ఎన్నో ఎదురు ఒడిదుడుకులు ఉంటాయి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి అనుకున్నంత స్థాయిలో ఇతర హీరోల దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోవచ్చు. మరి ఇలాంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుని ఉండి కూడా హైపర్ ఆది ఇలా మాట్లాడాడంటే దానిలో ఉన్నటువంటి అంతరార్థం దృష్ట్యా ఇప్పుడు ఈ విధంగా హైపర్ ఆదికి సంబంధించి నేను రియాక్ట్ అవడం అయితే జరిగిందనమాట. ఇక ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే, సో హైపర్ ఆదికి సంబంధించి రకరకాల ట్రోల్స్ వస్తామంటే వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు, రాజకీయ పరంగా ఢీకొట్టడానికి చూస్తారు, లేదంటే తన్ని టార్నిష్ చేయడానికి చూస్తారు, అవకాశాలు రాకుండా చేయడానికి చూస్తారు. వాటన్నిటికీ తెగించినటువంటి వ్యక్తి కాబట్టే నిన్న ఆ స్థాయిలో మాట్లాడమే జరిగిందనమాట. ఇంకా చిట్ట చివరికి చెప్పేది ఏమంటే, హైపర్ ఆదిలో ప్రతి ఒక్క మెగాభిమాన్ని కూడా తనని తాను చూసుకున్నాడు. నిన్నటి రోజున బులాశంకర్ ప్రీలీజ్ ఈవెంట్లో తను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మెగాభిమానుల గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు అనమాట. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ప్రతి దానిలో కూడా హైపర్ ఆదికి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా చిన్న చిన్న బిట్లుగా కట్ చేసి అందరూ కూడా పోస్ట్ చేస్తున్నటువంటి విధానం. సో తన తమలో ఉన్నటువంటి ఆవేదన కావచ్చు, ఆవేశాన్ని కావచ్చు, ఆ విధంగా చెప్పినటువంటి పరిస్థితి. మెగా ఫ్యామిలీపై, మెగాస్టార్ చిరంజీవిపై ఎంతమంది ఎన్ని రకాల అడ్డగోలు కారు కూతలు కూసినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వాల. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది నేతలు అడ్డగోలు కామెంట్లు చేస్తుంటే దానికి సంబంధించి హైపర్ ఆది చెప్పినటువంటి నేపథ్యంలో ఈ విధంగా మీ తమ్ముడు గారిని తిడుతున్నారని చెప్పేసి నేను ఒక సందర్భంలో అడిగితే మెగాస్టార్ చిరంజీవి గారు నేను న్యూస్ చూడట్లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందని చెప్పారు. అదేవిధంగా అదే వీడియోలో మనం చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి గారు చెమార్చిన కళ్ళుతో చూసినటువంటి వైనం మనం చూసాం. అంటే వాళ్ళు ఉన్నటువంటి బంధాలు కావచ్చు ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది హైపర్ ఆదిని టార్గెట్ చేయొచ్చు, తిట్టొచ్చు, ఇంకేదైనా అడ్డుగోలు కామెంట్లు చేయొచ్చు. సో డోంట్ కేర్, ఎవడో కూడా లెక్క చేసేటటువంటి పరిస్థితి లేదు. ఒక మెగాభిమాన్ ఏ విధంగా మాట్లాడాలి, రియాక్ట్ అవ్వాలనుకుంటాడో స్పష్టంగా రియాక్ట్ అయ్యాడు హైపర్ ఆది.